హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ కీర్తి. ఈరోజు మన ఛానల్లో త్రివేంద్రం చికెన్ వేపుడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. త్రివేంద్రం చికెన్ వేపుడు ఏంటి అనుకుంటున్నారా? ఇది కేరళలో త్రివేంద్రం అనే ఫేమస్ ప్లేస్లో చేస్తారండి. ఈ చికెన్ ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికి బెస్ట్ కాంబినేషన్గా మామిడికాయ మిరియాల రసం అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. శుభ్రం చేసుకున్న 1 కేజీ చికెన్లో 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే ఫ్రైకి మంచి కలర్ అయితే వస్తుంది. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 కప్ చిలికిన పెరుగు, 1 కోడిగుడ్డును కొట్టి వేయండి. లాస్ట్లో 1/4 చిక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. తరువాత మసాలాలన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా మసాజ్ చేసి గంట పాటు పక్కన పెట్టేయండి. 2 అవర్స్ మ్యారినేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. టైం లేకపోతే 1 అవర్ అయినా సరే మ్యారినేట్ చేసుకోండి. దీంట్లో కొబ్బరి నూనె కూడా వేస్తారు, బట్ మనకి ఆ స్మెల్ అంతగా పడదు కాబట్టి వేయట్లేదు. 1 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ని వేయించాలి. అప్పుడు మాత్రమే ముక్క లోపలి వరకు బాగా వేగుతుంది. వీటిని మూత పెట్టి 5 నిమిషాలు వేగనిద్దాము. ఒకవైపు వేగిన తర్వాత 2వ వైపు కూడా వేగనివ్వాలి. ఇలా 2 వైపులా బంగారు రంగు వచ్చేదాకా వేయించి ప్లేట్లోకి తీసుకోండి. ఇలా మొత్తం చికెన్ని ఫ్రై చేసుకోవాలి. నాకైతే 30 నిమిషాల సమయం పట్టింది. తరువాత మిగిలిన నూనెలో 2 పెద్ద ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి. ఒకసారి మిక్స్ చేసి ఆనియన్స్ని బాగా వేగనివ్వండి. ఇందాక మనం చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ కాబట్టి ఆనియన్స్ ఇలా కనబడుతున్నాయి. తరువాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందాక మ్యారినేట్ చేసినప్పుడు వేసాం కాబట్టి సరిచూసి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయాక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. చికెన్ని మ్యారినేట్ చేయగా మిగిలిన మసాలా పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇందులో నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యాక వేయించిన చికెన్ ముక్కల్ని అందులో వేయండి. ఇది మొత్తం కలిసిలాగా బాగా మిక్స్ చేసి ఆయిల్ సెపరేట్ అయ్యాక 4-5 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా జీడిపప్పు, గుప్పిడి కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది వెంటనే తినే కన్నా పూర్తిగా చల్లారిన తర్వాత తింటే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మనం డైలీ చేసుకున్న చికెన్ ఫ్రై కంటే దీని టేస్ట్ 100% బెస్ట్గా ఉంటుందండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. మళ్ళీ మళ్ళీ ఇదే చేయమని అడుగుతున్నారు. అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.